సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR వంగవీటి రాధకు మరోసారి కోరుకున్న సీటు దక్కదా సొంత పార్టీలోనే ఆయనకు పోటీ ఉందా సీనియర్ నేతను కాదని అధినేత రాధకు ఆ సీటు కేటాయిస్తారా మరోసారి వేరే చోట పోటీ చేయాల్సిందేనా అనుకున్న సీటు రాకపోతే రాధ ఫ్యూచర్ ఏంటి పట్టుబట్టి తాను అనుకున్నది సాధిస్తారా లేక టీడీపీలోనే సర్దుకుపోతారా విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి బలమైన ముద్ర ఈ కుటుంబం అండదండల కోసం అన్ని పార్టీలు తహతహలాడుతుంటాయి వంగవీటి వారసుల్లో ఒకరైన రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు మొదటి నుంచి ఊగిసలాట ధోరణిలోనే కొనసాగుతోంది ఆయన మొదటి నుంచి 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోరగా అక్కడ మల్లాది విష్ణు ఉండటంతో జగన్ అందుకు అంగీకరించలేదు దీంతో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధకు అప్పట్లోనే జగన్ ఆఫర్ ఇచ్చారు దీంతో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు టీడీపీ కూడా తాను కోరుకున్న విజయవాడ సెంట్రల్ కాకుండా గుడివాడ నుంచి పోటీ చేయించింది రెండు వేల పంతొమ్మిదిలో చివరి నిమిషంలో పార్టీలోకి రావడంతో తాను కోరుకున్న సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని భావించి ఆయన గుడివాడతో సర్దుకున్నారు కానీ 2024లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు కానీ టీడీపీ నాయకత్వం ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది వంగవీటి రాధాకృష్ణను విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు వంగవీటి రాధకు విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఫాలోయింగ్ ఉంది సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని స్థానాన్ని భర్తీ చేయాలంటే వంగవీటి రాధతోనే సాధ్యమని పార్టీలోనే ఒక వర్గం భావిస్తోంది అధిష్టానం మధ్యలో ఆలోచన ఎలా ఉన్నా రాధ కోరుకున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి టీడీపీలో గట్టి పోటీనే ఉంది సీనియర్ నేత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుకు ఈ సీటు నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు బోండా ఉమ్మను కాదని రాధకు ఈ సీటు ఇవ్వడం కష్టమేనని అభిప్రాయం పార్టీ వర్గాల్లో కూడా ఉంది ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర సాగుతోంది రాధ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు చిత్తూరు జిల్లాకు కూడా వెళ్లి లోకేష్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ సీటుపై అప్పట్లోనే లోకేష్తో చర్చించినట్లు సమాచారం ఆరు నెలలు గడిచినా సీటుపై భరోసా లభించలేదు ఒకవేళ రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు టీడీపీ ఇవ్వకపోతే ఆయన భవిష్యత్తు ఏంటనే చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది జనసేనలో చేరి సెంట్రల్ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే సీటు ఎటు గ్యారంటీ ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఉన్నా పవన్ కళ్యాణ్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ టికెట్ తెచ్చుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల మాట అదే సమయంలో రాధాకృష్ణ ఓ జనసేన నేత కూతురుతో పెళ్లిపెట్టలేకబోతున్నారు మరి ఈ వివాహం ఆయన్ను జనసేనకు దగ్గర చేస్తుందో లేదో చూడాలి